ఉన్నారు ప్రత్యేకించి. రెండోది ఏంటంటే గోదావరి జిల్లాలో ఎందుకు అంటే గోదావరి జిల్లాలో వాళ్ళు జనసేన పార్టీని ఓన్ చేస్తున్నారు. అక్కడ కులమతాలకు అతీతంగా పార్టీ బలపడింది. కేవలం కాపు సామాజిక వర్గంలో కానివ్వండి లేదంటే నాయుడు ఈ సామాజిక వర్గాల్లోనే కాదు, అక్కడ ఎస్సీలు మైనార్టీలు బీసీలు ప్రతి ఒక్కళ్ళు జనసేనను ఓన్ చేసుకున్నారు. జనసేనను ఓన్ చేసుకోవడం వల్లే అక్కడ పార్టీ చాలా బలంగా దృఢంగా కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ప్రతిపక్షం పార్టీల మీద అధికార పక్షం వాళ్ళు దాడులు చేయడానికి కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. మిగతా జిల్లాల్లో ఏంటంటే భయం కూడబెట్టుకుపోయింది. పైన అక్కడ ఉన్న నాయకత్వం ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని ఫ్యామిలీలే ఆ పార్టీ అధికారంలో ఉంటే దానిలో దుగుతారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే దీనిలో దుగుతారు, కానీ వాళ్లే ఉంటారండి. వేరే నాయకత్వం మారు, పార్టీ మారుతుంది, జెండా మారుతుంది తప్ప నాయకత్వం మారట్లేదు. ఈ గోదావరి జిల్లాలో కాకుండా రాయలసీమ ప్రాంతం, అలాగే గ్రేటర్ రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని కుటుంబాలు మాత్రమే ఏళ్ల తరబడి అధికారంలో వాళ్ళ హస్తగతంలో ఉంచుకొని పండు ముసలాళ్ళు అయినప్పటికీ వాళ్ళ హస్తగతంలోనే అధికారం ఉంచుకొని వందలాది లక్షలాది మంది యువతను బానిసల కింద మార్చి ఉపాధి లేని వాళ్ళుగా మార్చి వాళ్ళ మీద వాళ్ళ ఈ నాయకుల కుటుంబాల మీద ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇట్లాంటి పరిస్థితిని ఇక్కడ చరమగీతం పాడాలి, వృద్ధ నాయకత్వం పోయి యువ నాయకత్వం రావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరిగెట్టించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రత్యేకించి రాయలసీమ మీద ఉత్తరాంధ్ర మీద దృష్టి సారించడం జరిగిందండి జనసేన. ఓకే, అయితే భారీ బహిరంగ సభతో మీ సత్తా చాటుతారు 100% అండి. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఒక పని చెయ్యాలి అనుకుంటే ప్రస్తుతానికి ఆపే వ్యక్తులు ఆపే నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కదా అంటే అతిశయోక్తి ఉంటుందేమో చెప్పలేం, కానీ మొత్తం భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు తల పెడితే ఆయనకున్న బలాన్ని ఆయనకు ఆయన వెనకాల ఉన్న ఫాలోయింగ్ ని ఆపగల వ్యక్తులు అయితే ఇప్పటి వరకు లేరండి రాజకీయాలు. అది జరిగేది కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారికి చెల్లుతుంది అంతటి జనబలం, అంతటి అంటే ఇక్కడ డబ్బులు పెట్టి జన సమీకరణలు చేయడం. మీరు ముఖ్యమంత్రి గారు సభకు చూస్తుంటాము జనాలు భయపెట్టి తోలకొస్తున్నా సరే పారిపోతున్నారు పారిపోతున్నారు కదా చుట్టూ కాలువలు తగ్గి పెద్ద పెద్ద బొయ్యంతా ఆపుతున్నారండి జనాల్ని. బట్ జనాలు ఆ బొయ్యలో పడతారన్న విషయం కూడా మర్చిపోయి ఈ స్పీచ్లు మనం వెళ్ళలేము, ఈ సభలు మనకు వద్దని చెప్పేసి ఆ బొయ్యల మీద కూడా కొయ్యలు వేసుకుని దాటేస్తున్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాము నిన్న సభలో కూడా. అట్లాంటి పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ గారికి లేవండి. ఆయన ఒక్క పిలిపిస్తే లక్షలాది మంది యువత కదిలొస్తారు. అట్లాంటి జన సంద్రాన్ని ఆపగలిగే శక్తి ఏనాయకత్వం కూడా ఉంది ప్రజెంట్ లో, ప్రజెంట్ అయితే ఎవరికి లేదు రాష్ట్రంలో. సో భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, అంతేనా? ఏ ఇలాకాలో ఏ ఇలాకాలో ఉన్నా సమస్య లేదు. మానవ రూపంలో ఉన్న ఒక మనం గతంలో స్వతంత్రం టైంలో మనం అయితే నాయకత్వాన్ని చూడలేదు, అప్పట్లో త్యాగదండ్రిని మహనీయులు మనం చూడలేదు. బట్ ఆ రూపంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మేము చూస్తా ఉన్నాము. ఆయన వెనకాల ప్రాణాలు